हाय हेलो नमस्ते ना पेर श्रीनिवास मीर चूस्तुन्नारु एपी हिंदी सेवा समिति यूट्यूब चैनल मित्रुलारा मरी हिंदी साहित्य का इतिहास संबंधी सीरियल वाइज का मरी मनम ఒకదాని తర్వాత ఒకటి హిందీ సాహిత్య పరిపూర్ణంగా మనం చెప్పుకుంటున్నాం. దీనిలో భాగంగా మనం మొదటిగా కాల విభజన నామకరణ సంబంధించి మూడు వీడియోస్ చేయడం జరిగింది. ఇవి ఎన్ఎస్ఆర్ గ్రామర్లో మరి అప్లోడ్ చేయడం జరిగింది, వాటిని మీరు చూడొచ్చు దీనికంటే ముందు వీడియోస్ని. మరి ఈరోజు మనం ఆదికాల్ మరి నామకరణ్ అనే ఆదికాల్కే నామకరణ్ కర్తే సమయ్ అనేక సమస్య ఉత్పన్న అయ్యి అంటే హిందీ సాహిత్య మరి సాహిత్య లేఖన్ ప్రారంభం అవ్వాలంటే మరి దానికి ఒక పేరు అనేది ఉండాలి కదా. మరి సాహిత్య మరి ఏ విధంగా ఉద్భవిస్తుంది, సాహిత్యం అనేది ఏ విధంగా ఉద్భవిస్తుంది, హిందీ సాహిత్య భాష ఉస్ సమయకే పరిస్థితియో ఘటనాయే రీతి రివాజ్ సంప్రదాయ ప్రవృత్తి ఆది సాహిత్యమే ప్రదర్శిత్ హోతే హే. ఇవన్నీ కూడా సాహిత్యంలో మరి మనకి కనిపిస్తాయి. అందువల్లే సాహిత్య సామాజిక దర్పణ హే అనేసి అనేక సార్లు మనం చెప్పుకున్నాం కదా. అయితే ఈ మరి హిందీ సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, మరి దానికి మరి ఈ యొక్క నామకరణం ఏ విధంగా చేశారు, ఈ పేర్లు ఏ విధంగా కేటాయించారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆదికాలకు సంబంధించి మొట్టమొదటిగా హిందీ సాహిత్య ప్రారంభంకి మరి ఏ విధమైన పేరు పెట్టాలి అని సాహిత్యకార్ ఆలోచకోమే ఆర్ విద్వానోమే కాఫీ మతభేద్ రహా హే. అంటే ఆదికాల్కి కాల్సీమా పర్ అనేక సమస్య ఉత్పన్న అయ్యి చాలా సమస్యలు మరి ఆదికాల్ పేరు పెట్టడంలో మరి ఈ యొక్క ఇతిహాసకారుల మధ్య చరిత్రకారులలో మరి అనేక సమస్యలు అనేవి ఉత్పన్నమయ్యాయి. ఎందువల్లంటే కొంతమంది 7వ శతాబ్దం నుంచి చెప్పడం జరిగింది, కొంతమంది 8వ శతాబ్దం నుంచి చెప్పడం జరిగింది, అదేవిధంగా మరికొంతమంది 10వ శతాబ్దం నుంచి ఈ ఆదికాల ప్రారంభమైందని చెప్పడం జరిగింది. అంటే హిందీ సాహిత్య ఆరంభమయ్యి యాక్చువల్గా హిందీ సాహిత్యం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 8వ శతాబ్దం 9వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు. యాక్చువల్గా ఈ యొక్క 8వ శతాబ్దంలో ఉన్నటువంటి సమయం అనేది పూర్తిగా అపభ్రన్స్ పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి మరి మనం సంస్కృత్ పాలి ప్రాకృత్ అపభ్రన్స్ అనేసి మరి మనం చెప్పుకున్నాం కదా. సో అపభ్రన్స్ సమయం ఇది. సో 8వ శతాబ్దం నుంచి అపభ్రన్స్కి సామాగ్రి ఉపలబ్ధ హోతే హే, అపభ్రన్స్కి కుచ్ గ్రంథ ప్రాప్త హోతే హే, ఉస్ సమయసే హిందీ సాహిత్య ఆరంభ మానా గయా హే ఆలోచకరునే. మరి ఈ అపభ్రన్స్ ఏతే సాహిత్యం ఉన్నదో, మరి ఏకే సాహిత్య సామాగ్రి మనకి లభించిందో దాన్ని బేస్ చేసుకొని మరి ఇతిహాసకారులు కానీ ఆలోచకులు కానీ విద్వాన్లు కానీ మరి అప్పటి నుంచే వివిధ ఇతిహాసకారులు వివిధ ఆలోచక్ మరి వివిధ రకాలైనటువంటి పేర్లు ఆదికాలకి పెట్టడం జరిగింది. అర్థమైంది కదండి. అయితే మొట్టమొదటిగా మరి ఆదికాలకి ఇతిహాస లేఖన పరంపరలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మరి ఇతిహాస రాయడానికి అంటే హిందీ సాహిత్యకి ఇతిహాస రాయడానికి మొట్టమొదటి ప్రయత్నం చేసిన వారు ఎవరంటే గాసాదా తాసి. ఎవరండి గాసాదా తాసి? ఎవరు గాసాదా తాసి? ఇస్త్వాదర్ ద లిటరేచర్ ఇండియ హిందుస్థానీ అనేటువంటి గ్రంథం రాశారని చెప్పుకున్నాం కదా. సో మొట్టమొదటి హిందీ సాహిత్య పరంపరలో భాగంగా హిందీ సాహిత్యం స్టార్ట్ చేసింది అంటే హిందీ సాహిత్యం రాయడానికి మొట్టమొదటి ప్రయత్నం చేసింది ఎవరంటే గాసాదా తాసి. హిందీ సాహిత్యాన్ని రాయడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేసింది ఎవరండి? హిందీ సాహిత్య లేఖనిక లిఖినేక ప్రథమ ప్రయాస్ కియా హే. హిందీ సాహిత్య లేఖనికి ప్రథమ ప్రయాస్ కిస్నే కియా? గాసాదా తాసి. ఓకేనా, మొట్టమొదటి ప్రయత్నం ఎవరు చేశారు? గాసాదా తాసి. కానీ గాసాదా తాసి హిందీ సాహిత్యాన్ని రాయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో ఎటువంటి కాల విభజన కానీ నామకరణం అనేది చేయలేదు. అర్థమైంది కదండి గాసాదా తాసి గురించి. తర్వాత రెండవ ప్రయత్నం ఎవరు చేశారు? శివసింగ్ సేంగర్. శివసింగ్ సేంగర్ ఇతను శివసింగ్ సరోజ్ అనేటువంటి గ్రంథాన్ని రాశారని చెప్పుకున్నాం కదా. అయితే ఈ శివసింగ్ సరోజ్లో కవి యొక్క పరిచయం మాత్ర దియాగయా హే, అంటే కవుల గురించి వివరణ అనేది ఇవ్వడం జరిగింది, ఉనికి జీవన పరిచయం దియాగయా హే. లేకిన్
इनमें भी काल विभाजन और नामकरण का कोई प्रयास नहीं हुआ। आदि काल के एटुवंटि पेरु कूडा वीरु पेट्टलेदु। एवरु गासल दासी गानी सेवसिन सेंगर गानी। अर्थमैंदि कदंडी। नेक्स्ट अरे काल विभाजन और नामकरण का एक व्यवस्थित रूप से काल विभाजन और नामकरण कोई प्रयास नहीं किया। दोनों ने शिवसिंह सेंगर गानी मरी गासरदासी गानी एवरू कूडा इद्दरू कूडा प्रयत्नं चेयलेदु। मरी मोट्टमोदटिगा जार्ज गियर्सन द मॉडर्न लिटरेचर ऑफ नॉर्थर्न हिंदुस्तान अने ग्रंथंलो जार्ज गियर्सन हिंदी साहित्य को एक व्यवस्थित रूप देने का प्रयास किया है। काल विभाजन और नामकरण करने का प्रयास किया है। మొట్టమొదటిగా అంటే మొట్టమొదటిగా హిందీ సాహిత్యాన్ని రాయడానికి ప్రారంభించింది ఎవరు? గాసల దాసి. కానీ కాల విభజన ఆర్ నామకరణ కర్నేక ప్రయాస్ కిస్నే కియా? జార్జ్ గియర్సన్. కానీ ఆ యొక్క సాహిత్యానికి మరి కాల విభజన చేసి వాటిని నామకరణం చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు? మొట్టమొదటిగా ఎవరు చేశారు? జార్జ్ గియర్సన్. గాసల దాసి ఏం చేశాడు? హిందీ సాహిత్యం రాయడం జరిగింది. अंटे हिंदी तनकु तेलिसिनटुवंटि अंशालनि हिंदी साहित्यंलो चेर्चडं जरिगिंदि। अंटे अप्पटि नुंचि प्रयत्नमे जरिगिंदि एक्कडि नुंचि गासल दासि नुंचि। कानी हिंदी साहित्य को एक व्यवस्थित रूप देने का अंटे काल विभाजन और नामकरण करने का प्रयास किससे हुआ? जार्ज गियर्सन से हुआ है। इतनु रासिनटुवंटि ग्रंथं एंटि? द मॉडर्न वर्नाक्युलर लिटरेचर ऑफ नॉर्थर्न हिंदुस्तान। अर्थमैंदि कदंडि। अयिते अंदुलो మరి జార్జ్ గియర్సన్ ఆదికాలకి ఏ విధమైన నామకరణం చేశారంటే చారణకాల్. ఆదికాలకి ఏ విధంగా పేరు పెట్టారు అతను? చారణకాల్ అని పేరు పెట్టారు. ఏ విధమైన పేరు పెట్టారండి? చారణకాల్. ఈ చారణకాల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 700 ఈస్వీ 1300 ఈస్వీ 700 అంటే క్రీస్తు శకం 700 నుంచి 1300 వరకు, 700 నుంచి 1300 వరకు అనేసి చెప్పడం జరిగింది చారణకాల్. అయితే జార్జ్ గియర్సన్ చారణ్ కళని పేరు పెట్టాడు. కానీ ఉస్ సమయ చారణ్ కవి చారణ్ కవియోకే జో లిఖా గయా గ్రంథ్ కోయి ఉపలబ్ధ నహీ హై. చారణ్ కవియోకే ద్వారా జో లిఖా గయా గ్రంథ్ ఉపలబ్ధ సామాగ్రి కిసీ భీ సామాగ్రి నహీ హై. అంటే చారణ్ కళని పేరు పెట్టడం జరిగింది. కానీ మరి చారణ్ కవులు రాసినటువంటి గ్రంథాలు ఏమీ కూడా మనకి లభించలేదు. ఇప్పటికీ కూడా లభించలేదు. చారణ కవి అంటే చారణ్ అంటే రాజస్థాన్ మే రహనే వాలే ఏక్ విశేష జాతి కా నామ్ కహా జాతా అంటే రాజస్థాన్లో ఉండేటువంటి నివసించేటువంటి ఒక జాతి పేరు చారణ్ కవి. వీళ్ళు ఏంటంటే రాజుల వద్ద ఉండి రాజుకు యశోగాన్ కర్తే హుయే రాజుకా జో కీర్తి కర్తే హుయే లేఖన్ కియా గయా లేఖన్ కియా కర్తే తే అంటే రాజు వద్ద నుండి రాజు యొక్క కీర్తిని రాజు యొక్క యశస్సుని మరి గ్రంథాల్లో రాయడం జరిగింది. వారినే చారణ్ కవి అంటారనేసి మనకి డిక్షనరీలో కనిపిస్తుంది. కాకపోతే రాసో ఏదైతే రాసో కావ్య ఉందో రాసో కావ్యనే చారణ్ కవి అనేసి మరి రామ్ కుమార్ వర్మ తర్వాత ఈ యొక్క జార్జ్ గియర్సన్ కూడా అదే విధంగా ఈ చారణ్ కాల్ అని పేరు పెట్టడం జరిగింది. కాకపోతే వాస్తవంగా చూసుకుంటే చారణ్ కవియొక జో ఉపలబ్ధి సామాగ్రి 700 ఈస్వీమే నహీ పాయా జాతా హై. 700 ఈస్వీ కబ్ హై? యా ప్రాకృతిక సమయ హై. అది ప్రాకృత కాలం అంటే ప్రాకృత భాషకు సంబంధించినటువంటి అంటే ప్రాకృత భాష అనేది అంతిమ దశలో ఉంది. ఈ 700 ఈస్వీ అనేది ప్రాకృత భాష అనేది అప్పటికి అపరన్స్ భాష కూడా మరి ఆ సమయంలో లేదు. ఈ యొక్క ప్రాకృత భాష అంతిమ దశలో ఉంది. మరి అపరన్స్ ప్రారంభ దశలో ఉంది. సో ఆ సమయాన్ని మరి జార్జ్ గియర్సన్ చారణ్ కాల్ అని చెప్పడం జరిగింది. 700 ఈస్వీ 1300 ఈస్వీ తక్. నెక్స్ట్ ఏదేమైనప్పటికీ కూడా జార్జ్ గియర్సన్ కాల విభజన్ ఆర్ నామకరణ కర్నేమే థోడా కుచ్ ప్రయాస్మే ఉన్కే ఉన్కో ప్రయాస్మే సఫల్ హువా హై. నెక్స్ట్ మిశ్రబంధు. మిశ్రబంధు గణేష్ బిహారీ సుఖదేవ్ బిహారీ మనం మరి ముగ్గురు చెప్పుకున్నాం మనం. ఈ మిశ్రబంధు తన రాసినటువంటి మిశ్రబంధు వినోద్ అనేటువంటి గ్రంథంలో ప్రారంభిక్ కాల్ అని ఆదికాలికి నామకరణం జరిగింది. మిశ్రబంధు తన రాసినటువంటి గ్రంథంలో ఏం పేరు పెట్టారండి?
ఆదికాల్ కి ప్రారంభిక కాల్ ఆదికాల్ ఏమన్నారు ప్రారంభిక కాల్ ఈ మళ్ళీ ప్రారంభిక కాల్ ని రెండు భాగాలుగా చేయడం జరిగింది ఒకటి పూర్వారంభిక కాల్ రెండు ఉత్తరారంభిక కాల్ ఒకటి పూర్వారంభిక కాల్ రెండు ఉత్తరారంభిక కాల్ సో పూర్వారంభిక కాలు విక్రమీ సంవత్ 700 సే 1300 సంవత్ 1300 ఉత్తరారంభిక కాలు విక్రమీ సంవత్ 1300 సే 1444 అంటే ఇందులోనే మరి ఆదికాల్ కి మిశ్రబందు ప్రారంభిక కాల అని నామకరణం చేయడం జరిగింది ఈ ప్రారంభిక కాలనే మళ్ళీ రెండు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి పూర్వారంభిక కాలు రెండు ఉత్తరారంభిక కాలు పూర్వారంభిక కాలు విక్రమీ సంవత్ 700 నుంచి 1300 వరకు ఉత్తరారంభిక కాలు 1300 నుంచి 1444 అంటే ఇక్కడ కూడా ఈ పూర్వారంభిక కాలు ఉత్తరారంభిక కాలని పేరు పెట్టారు కానీ అపభ్రంశ అనే ఇక్కడ పూర్వారంభిక కాల అనేది అపభ్రంశ కాల్ సీమా సే జోడా గయా హై ఈ పూర్వారంభిక కాల్ దేని ఉద్దేశించుకొని చెప్పారంటే మిశ్రబంధు అపభ్రంశ ఆ సమయంలో అపభ్రంశ భాష ఉత్పన్నమైంది సో అపభ్రంశ భాష అనేది ఆ యొక్క సామాజిక పరిస్థితుల్లో అమల్లో ఉండేది కాబట్టి సో దాన్ని ఆధారంగా చేసుకొని భాషకే ఆధారపర్ ఉన్కో ఉనే కాల విభజన కియా గయా భాషకే ఆధారపర్ ఇన్హోనే కాల విభజన కియా హై క్యా క్యా హై పూర్వారంభిక కాల్ విక్రమీ సంవత్ 700 సే 1300 అంటే భాషని ఆధారంగా చేసుకొని ఈయన ముఖ్యంగా కాల విభజన్ ఔర్ నామకరణ కియాగా కిస్ని కినోనే మిశ్రబంధు ఉన్కే మిశ్రబంధు వినోద్మే అందులో ఉత్తరారంభిక కాల్ తర్వాత ఉత్తరారంభిక కాల్ 1300 నుంచి 1444గా చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మిశ్రబంధు విక్రమీ సంవత్ 700 నుంచి 1444 వరకు ఉన్నటువంటి సమయం చాలా ఎక్కువ సమయం సుమారు మరి 500 సంవత్సరాలు సమయాన్ని ఈయన తీసుకొని ఆ ప్రారంభిక కాలని నామకరణం చేయడం జరిగింది సో దీన్ని కూడా అంత ఆమోదయోగ్యం కాదు అంటే ఈ యొక్క హిందీ సాహిత్యానికి ప్రారంభం కాలం ప్రారంభిక కాలని పెట్టడం అనేది అంత ఆమోదయోగ్యం కాదనేసి తర్వాత వచ్చినటువంటి విశ్లేషకారులు ఆలోచకారులు చెప్పడం జరిగింది అర్థమైంది కదండి సో ఇందులో మనకి జార్జ్ గియర్సన్ చారణ కాలం చెప్పడం జరిగింది మిశ్రబంధు ప్రారంభిక కాల ఈ ప్రారంభిక కాలలోనే పూర్వారంభిక కాలు ఉత్తరారంభిక కాలని రెండు రకాలుగా విభజించడం జరిగింది తర్వాత మరి అత్యంత ప్రసిద్ధ గ్రంథం రాసినటువంటి ఆచార్య రామచంద్ర శుక్లు యొక్క హిందీ సాహిత్యిక ఇతిహాస్ ఆచార్య రామచంద్ర శుక్లు రాసినటువంటి హిందీ సాహిత్యిక ఇతిహాస్ మరి వ్యవస్థిత్ ప్రఖ్యాత ప్రసిద్ధ గ్రంథ మానా జాతా హై మరి తను రాసినటువంటి ఇతిహాస్ హిందీ సాహిత్యిక ఇతిహాస్లో మరి ఆదికాలకి ఏ విధమైన నామకరణం చేశారు వీర్ గాథాకాల్ ఏ విధమైన నామకరణం చేశారు వీర్ గాథాకాల్ ఇది ఈ వీర్ గాథాకాల్ అనే పేరు మరి దా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విక్రమీ సంవత్తు 1050 సే 1375 తక్ అంటే 1050 నుంచి విక్రమీ సంవత్ 1050 నుంచి 1375 వరకు అని తెలియజేయడం జరిగింది ఆచార్య రామచంద్ర శుక్లు జోబి హిందీ సాహిత్య ఇతిహాస్ లేఖన్ కి పరంపరామే ఆచార్య రామచంద్ర శుక్ల జీ కా ఇతిహాస్ మీల్ కా పత్తర్ మానా జాతా హై మీ మైల్ స్టోన్ ఆఫ్ ది లిటరేచర్ ఔర్ రామచంద్ర శుక్ల జీ అప్నే ఇతిహాస్ మే జో భీ మాన్యతాయే స్థాపిత్ కీ వే మాన్యతాయే పరవర్తీ ఇతిహాస్కారో నే అప్నే రచనాఓ మే స్థాపిత్ కియా ఓ ఉన్హోనే ఆదర్శ మానా గయా హై అంటే రామచంద్ర శుక్ల రాసినటువంటి తన ఇతిహాస్లో ఏ అంశాలైతే మరి చేర్చడం జరిగిందో ఏ విలువలు మరి అందులో ఇతిహాసంలో స్థాపించడం జరిగిందో వాటిని తదుపరి అంటే రామచంద్ర శుక్ల తర్వాత వచ్చినటువంటి మరి రచయితలు ఇతిహాసకారులు చరిత్రకారులు మరి వాటినే ఫాలో అవ్వడం జరిగింది మరి మన టెక్స్ట్ బుక్స్లో కానీ అదేవిధంగా మన ఎగ్జామినేషన్లో కానీ మరి రామచంద్ర శుక్ల రాసినటువంటి ఈ యొక్క డేట్స్నే మనం ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుంటాం సో అందువల్ల దీన్ని మీల్కా పత్తర్ అన్నారు అర్థమైందా అయితే ఆ సమయంలో ఏంటంటే హిందీ సాహిత్య జబ్ ప్రారంభ హువా ప్రకాశనకి వ్యవస్థ నహీ హై రచనాయే ఉపలబ్ధ నహీ హై జో భీ హస్తలిఖిత గ్రంథ హై ఓ భగ్న దశమే హై అంటే ఎప్పుడైతే హిందీ సాహిత్య ప్రారంభమైందో ఆ సమయంలో మనకి సరైనటువంటి అప్పుడు
మనకి की ప్రచురణ అనేది లేదు ప్రింటింగ్ అనేది ఉందా మరి ఆ కాలంలో ప్రింటింగ్లు అయ్యి ఉండే కాదు చేతితో రాసినటువంటి గ్రంథాలు మాత్రమే లభించే అవి కూడా మరి అప్పట్లో చేతితో రాసినటువంటి గ్రంథాలు ఎప్పటి వరకు ఉండాలంటే మరి అవి ఏ దశలో ఉంటాయో మరి తెలుసు మరి అర్థం అవుతుంది కదా మనకి అంటే ఏ దశలో ఉంటాయో గత 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్నటువంటి గ్రంథాలే మరి అవి చిరిగిపోయినటువంటి దశకి అందులో ఉన్న అక్షరాలు మనకి కనిపించు అదే విధంగా భగ్న దశ అంటే అవి చెడిపోయి ఉంటాయి చాలా వరకు సో అలాంటి గ్రంథాల్లో కొన్ని గ్రంథాలు చేతితో రాసినటువంటి అప్పట్లో రాసినటువంటి చేతితో రాసినటువంటి గ్రంథాలు కొన్ని లభించే కాబట్టి దాని ఆధారంగా చేసుకునే మరి ఇతిహాసకారులందరూ కూడా వాటికి వివిధ రకాలుగా నామకరణాలు చేయడం జరిగింది ధార్మిక సాహిత్య లౌకిక సాహిత్య ఈ శృంగార సాహిత్య ఆది జోబి रचनाओं में प्रवृत्ति दिखाई देते उन सभी का आधार उसी से लिया जाता है अयिते ముఖ్యంగా రామచంద్ శుక్లు ఈ వీర్ గాథాకాలని పేరు ఎందువల్ల పెట్టాడంటే ముఖ్యంగా తను 12 గ్రంథాల ప్రామాణికంగా తీసుకున్నారు ఈ 12 గ్రంథాల ఆధారంగా ఈ తన రాసినటువంటి ఇతిహాసలో వీర్ గాథాకాల తన రాసినటువంటి ఇతిహాస్కి మరి ఆదికాలకి వీర్ గాథాకాలని పేరు పెట్టడం జరిగింది దేని ఆధారంగా తీసుకున్నండి 12 గ్రంథాలు ఆ 12 గ్రంథాలు ఏంటి విజయపాల్ రాసో మరి నల్సిన్ బాట్ రాశారు నల్సిన్ బాట్ ఈ బాట్ నే మరి చారణ కవి అంటారని మీకు తర్వాత వస్తుంది నల్సిన్ బాట్ విజయపాల్ రాసో రెండు హమీర్ రాసో మరి సారంగధర్ రాసారు హమీర్ రాసో కీర్తిలత కీర్తి పతాక విద్యాపతి రాశారు కుమాన్ రాసో దల్పత్ విజయ్ బిసల్దేవ్ రాసో నరపతి నాల్హా పృథ్వీరాజ్ రాసో చంద్ బర్దాయి జయచంద్ర ప్రకాష్ బట్కేదార్ జయమయంక్ జస్ చంద్రిక మధుకర్ కవి పరమాల్ రాసు జగనిక్ కుసరోకి పహేలియా ఆర్ విద్యాపతికి పదావళి ఈ 12 గ్రంథాలను ఆధారంగా చేసుకొని తను మరి ఈ యొక్క ఆదికాలకి వీర గాథాకాల అనే పేరు పెట్టానని చెప్పడం జరిగింది తను రాసినటువంటి ఇతిహాసంలో ఈ విధంగా చెప్పడం జరిగింది ఆదికాలకి ఇస్ దీర్ఘ పరంపరా కే బీచ్ ప్రథమ 150 వర్ష కే భీతర్ तो रचना की किसी विशेष प्रवृत्ति निश्चय नहीं होता है आदिकाल मरि एप्पुडुंचि अयिते नेनु 150 चेप्पडं जरिगिंदि मन की ए विधमैनटुवंटि विशेषमैनटुवंटि प्रवृत्ति अंटे लौकिक प्रवृत्ति गानी धार्मिक प्रवृत्ति गानी श्रृंगार प्रवृत्ति गानी इटुवंटि प्रवृत्तुलु एमी कूडा कनिपिंचलेदु धर्म नीति श्रृंगार वीर सब प्रकार के रचना है दोहे में मिलती है अवि एना उन्नायंटे अवि अप्पट्लो रासिनटुवंटि दोहाल्लो लभिस्तायि इस अनिर्दिष्टिक लोक प्रवृत्ति के उपरांत जब से मुसलमानों की चढ़ाइयों का आरंभ होता है तब से हम हिंदी साहित्य प्रवृत्ति का विशेष रूप में बांति हुई पाते हैं एप्पटि नुंचि अयिते मरि हर्षवर्धन समय साम्राट हर्षवर्धन तर्वात मरि భారతదేశానికి ముస్లింలు మరి దండయాత్రలు చేశారు ఈ దండయాత్రలు చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క హిందీ సాహిత్య ప్రారంభమైందని రామచంద్ర శుక్లు చెప్తున్నాడు రాజాశ్రితి కవి అప్నే ఆశ్రయదాత రాజావోకే పరాక్రమ్ పూర్ణ చరితో యా గాథావోక వర్ణన కర్తేతే ఎవరైతే రాజు మరి రాజదర్బార్లో ఉన్నటువంటి ఎవరైతే కవులు ఉంటారో ఆ కవులు మరి రాజు యొక్క యశస్సుని రాజు యొక్క కీర్తిని రాజు యొక్క యశోగానాన్ని వర్ణిస్తూ గ్రంథాలు రాసేవారు సో ఈ ప్రబంధ పరంపరా రాసోకే నామసే పాయి జాతీయ जिसे लक्ष्य करके हम वीर गाथा काल नाम दिया है आ विधंगा मरी अप्पट्लो मरी व्यवस्था अनेदि चाला उतल पुतल की व्यवस्था थी अंटे राजर के अप्पट्लो उन्नटुवंटि राजकीय वातावरण सामाजिक वातावरण चाला विश्रुंखलंगा उंडेदि सो एप्पुडु युद्धालु जरुगुतू उंडेवि सो युद्धालु जरुगुतुन्नटुवंटि आ योक्क समयंलो मरी एक्कुवगा ई एवरैते राजाश्रमंलो उंडेवारो आ कवुलु రాజుని పొగుడుతూ గ్రంథాలు రాసేవారు ఈ యొక్క రాసో అంటే ధైర్యానికి సాహసానికి యశస్సుకి సంబంధించినటువంటి గ్రంథాలు ఈ రాసో సాహిత్యం అని చెప్పబడి ఉంది సో అందువల్ల వాళ్ళు రాసో గ్రంథాలు రాశారు కాబట్టి దాన్ని ఆ వీరత్వాన్ని వర్ణిస్తూ రాశారు కాబట్టి వీర్ గాథాకాల అని నామకరణం చేశారనేసి తను స్వయంగా రామచంద్ర శుక్లు చెప్పడం జరిగింది అర్థమైంది కదండి सो अदे విజయపాల్ రాసో హమీర్ రాసో కీర్తిలత కీర్తి పతాక కుమాన్ రాసో బిసల్దేవ్ రాసో పృథ్వీరాజ్ రాసో జయచంద్ర ప్రకాష్ జయమయంక్ జస్ చంద్రిక పరమాల్ రాసో కుసరోకి పహేలియా విద్యాపతి పదావళి అయితే రామచంద్ర శుక్లు చేసినటువంటి మరో అంశం ఏంటంటే
धार्मिक साहित्य, लौकिक साहित्य, श्रृंगार साहित्य, इन सभी साहित्य को फुटकल खाते में रख दिए गए। अंटे केवल वीर ग्रंथाल आधार वीर अंशाल वीर ग्रंथाल आधार दाखिल नामकरण से तप मरी केवल वीर रसो ग्रंथाले उठाया मरी अ लौकिक साहित्या श्रृंगारपरम साहित्यम का मरी धार्मिक मरी अब सिद्ध नाद मरी मिगता ग्रंथाल मिगता रचनल ईन उपेक्षा जरिए वाटिपेट जी सो वाट इतना परगण की तीस आयुक्त साहित्या साहित्य को फुटकल खाते मेरे रख दिया दाने विचिपेस पक्न पटेशा सो दाने बटी वीर ग्रंथाल आधार रामचंद्र शुक्ल वीर गाथाकाल नामकरण से जी अर्थम कदमी सो रामचंद्र शुक्ल किसलिए अपने ग्रंथ में आदिकाल क्या नामकरण दिया है वीर गाथाकाल सनवत 1050 से 1375 तक। अयिते तदुपरी काल में मरी मरी आदिकाल एक्चुअल आदिकाल अने नामकरण चेसिनटुवंटि प्रमुख कवि आलोचक हजारी प्रसाद द्विवेदी हजारी प्रसाद द्विवेदी मरी रामचंद्र शुक्ल रासिनटुवंटि ఈ యొక్క వీర్ గాథాకాల్ అనేటువంటి పేరుని తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఎందువల్లంటే చూడండి, ఇక్కడ విజయపాల్ రాసో గాని హమీర్ రాసో కీర్తిలత కీర్తి పతాక ఈ మూడు ఈ నాలుగు గ్రంథాలు కూడా విజయపాల్ రాసో హమీర్ రాసో కీర్తిలత కీర్తి పతాక ఈ నాలుగు గ్రంథాలు కూడా పూర్తిక అపభ్రంశ సాహిత్య ఇవి మూడు ఈ నాలుగు కూడా ఈ అపభ్రంశ సాహిత్య అన్నమాట. ఈ నాలుగు కూడా పూర్తిగా అపభ్రంశ సాహిత్య విజయపాల్ రాసో హమీర్ రాసో కీర్తిలత కీర్తి పతాక ఈ నాలుగు గ్రంథాలు अपभ्रंश साहित्या अदे का मन की बीसलदेव रास वीर साहित्य नहीं है, इसमें वीर गाथा का कोई वर्णन नहीं हुआ है. किसमें बीसलदेव रासो बीसलदेव रासो वीर गाथा परम अंशाल ले तरवा मन पृथ्वीराज रासो उ पृथ्वीराज रासो अने इपड़की संदिग्ध में उद्धि प्राणिक अर्ध प्राणिक असल उदाने मन की सदेहमे सो दाने अर्ध प्राणिक जी अंदव దాన్ని కూడా మీరు బేస్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ పరమాల్ రాసం ఉంది. పరమాల్ రాసం అనేది ఇప్పటివరకు కూడా ఆ గ్రంథమే లభించలేదు. ఈ పరమాల్ రాసం గ్రంథం అనే అది నోటీస్ మాత్రమే అనజాతి అది ఉన్నది అని అది అప్పుడు పరమాల్ రాసం అనే ఒక గ్రంథం ఉండేదనేసి చెప్పడం జరిగింది. తప్ప దాని యొక్క ఆధారాలని ఉండే ఆ యొక్క గ్రంథం అనేది ఎక్కడా కూడా లభించలేదు. తర్వాత మనకి కుశ్రోకి పహేలియా విద్యాపతి పదావళి ఇవనేవి వీర్ ఘాతాత్మ రచనాయ నహీ హే. మరి ఈ గ్రంథాల్లో ఇక్కడ కుశ్రోకి పహేలియా గాని విద్యాపతి పదావళి గాని ఈ నాలుగు గ్రంథాలు విజయపాల్ రాసో హమీర్ రాసో కీర్తిలత కీర్తి పతాక బిసల్దేవ్ రాసో అదేవిధంగా పరమాల్ రాసో ఇవేమీ కూడా మరి వీర గాథాత్మక రచనలు కాదు. మరి ఇవి వీర గాథాత్మక రచనలు కాకుండా కేవలం ఈ యొక్క కాలాన్ని వీర గాథాకాల్ అనే పేరు పెట్టడం అనేది శోచనీయం కాదనేసి తీవ్రంగా ఎవరు విమర్శించారండి తదుపరి కాలంలో హజారి ప్రసాద్ ద్వివేది. తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ రాహుల్ సాంకృత్యాయన్ మరి ఈ యొక్క ఆదికాలకి ఏ విధమైనటువంటి పేరు పెట్టడం జరిగిందండి సిద్ధ సామంత కాల్ 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఉన్నటువంటి సమయాన్ని మరి రాహుల్ సాంకృత్యాయన్ సిద్ధ సామంత కాల్ అని చెప్పడం జరిగింది. సిద్ధ సామంత కాల్ అని ఎందుకు అన్నాడంటే ఇస్ కాల్ కంటకే జీవన పర్ సిద్ధోక ఔర్ సామంతోక రాజనీతికి మనే సిద్ధోక ప్రభావ్ ఔర్ రాజనీతికి వ్యవస్థ మే సామంతోక ప్రభావ్ తా ఇస్లియ ఇస్ కాల్ కో సిద్ధ సామంత కాల్ నామ్ దియా అని చెప్పడం జరిగింది. అంటే మరి ఆ కాలంలో సిద్ధులు అంటే వైదిక కాలం మరి వైదిక కాలం ఎప్పుడైతే మరి భ్రష్ట పట్టిందో చివరి దశలో అంటే వైదిక కాలం అనేక ఆచారాలు దురాచారాలు మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు ఎప్పుడొచ్చాయో మరి అప్పుడు మనకి బౌద్ధ మతం వచ్చింది. తర్వాత ఈ బౌద్ధ మతం చాలా కాలం ఒక ఉత్తమమైనటువంటి మతం ఉత్తమమైనటువంటి ధర్మంగా పెంపొందింది. అయితే తర్వాత దశలో బౌద్ధ మతం కూడా వికృత అవస్థకి చేరుకుంది. సో ఇందులో ఉన్నటువంటి సిద్ధులు మరి ఆ వారినే మనం బౌద్ధ మతంలో ఉన్నటువంటి గురువుల్నే మనం సిద్ధులు అంటాం. సో వీరి యొక్క ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉండేది. ఎవరైతే సామంతులు ఉండేవారో సామంతులు రాజులు మరి రాజు ఉంటాడు రాజుకి సామంతులు ఉంటారు సామంత రాజు ఉంటారు ఈ సామంత రాజుల యొక్క ప్రభావం మరి ఆ కాలంలో ఎక్కువగా ఉండేదని ప్రజలపై ఉండేది రాజక
పాలన రాజరిక వ్యవస్థ అంతా కూడా సామంతులు ఈ సిద్ధులపై ఆధారపడి ఉండిదనిసి అనే ఉద్దేశంతో దీని ఏంటంటే సిద్ధ సామంతకాలని పెట్టడం జరిగింది. కానీ వాస్తవంగా కేవలం సిద్ధులే ఉన్నారుగా, అప్పుడు నాత్ ఉన్నారు, లౌకిక సాహిత్యం ఉంది, మరి వీర సాహిత్యం ఉంది, వీటన్నింటిని కూడా అతను ఉపేక్షించడం జరిగింది. నెక్స్ట్ మనకి రామ్ కుమార్ వర్మ. ఈ రామ్ కుమార్ వర్మ కూడా దీనికి మరి ప్రారంభిక కాలాన్ని నామ పేరు పెట్టి మరి ఆది కాలాన్ని రెండు కాలాలుగా విభజించాడు. ఆది కాలాన్ని మళ్ళా టూ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి సంధికాలు, రెండు చారణకాలు. ఒకటి ఏంటి సంధికాల్, సంధికాల్ విక్రమీ సంవత్ సాత్సో ఏక హజార్ తక్, ఒక చారణకాల్ ఏక హజార్ సె 375 తక్. అంటే సంధికాల్ 700 నుంచి 1000 వరకు, చారణకాల్ మరి 1000 నుంచి 1375 వరకు. అర్థమైందండి? అయితే సంధికాలను ఎందుకన్నాడంటే రామ్ కుమార్ వర్మ మరి ఆ సమయంలో అపభ్రంశ లేదా అవహట్ట, హిందీయా, పూర్వీ హిందీయా ఇలాంటివన్నీ కూడా మరి ఏ భాష అనేది ఆ సమయంలో స్పష్టంగా లేదు. అందువల్ల దీన్ని సంధికాలని పేరు పెట్టడం జరిగింది. తర్వాత మనకి చారణకాలని చెప్పుకున్నాం కదా, వీర్ రాసో సాహిత్యాన్ని అన్నింటినీ కూడా చారణకాలలో పెట్టేసి మరి ఆ పేరుని రాసో సాహిత్యని చారణకాలుగా చెప్పడం జరిగింది రామ్ కుమార్ వర్మ గారు. సో దాని ఆ విధంగా మరి రామ్ కుమార్ వర్మ సంధికాలు, చారణకాలు రెండు పేర్లు పెట్టడం జరిగింది. మరి ఆదికాలకి ఒకటేంటంటే చారణకాలు 700 నుంచి 1000 వరకు, విక్రమీ సంవత్ చారణకాలు విక్రమీ సంవత్ 1000 నుంచి 1375 వరకు. నెక్స్ట్ మహావీర్ ప్రసాద్ ద్వివేది. మహావీర్ ప్రసాద్ ద్వివేది మరి ఆదికాలకి ఏ విధమైన పేరు పెట్టారు? బీజ్ వపన్కాల్. ఏమిటండి బీజ్ వపన్కాల్? బీజ్ అంటే మనకు తెలుసు, బీజ్ అంటే స్టార్టింగ్, అంటే విత్తనం. బీజ్ వపన్కాల్ సో ప్రారంభిక దశలో ఉంది కాబట్టి సో దీన్ని బీజ్ వపన్కాల్ అనేసి ఎవరన్నారు? మహావీర్ ప్రసాద్ ద్వివేది. యాక్చువల్గా కాలం అనేది ఎప్పుడూ కూడా ఉద్భవించదు, కాలం అనేది నిరంతరము కూడా కొనసాగుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఈయన బీజ్ వపన కాలం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే సాహిత్యం అనేది మనకి వేదకాలం నుంచి కూడా సంస్కృత సాహిత్యం మరి వేదాలు, పురాణాలు, మహాభారతం, రామాయణం అనేక గ్రంథాలు అనేవి మనకి వైదిక కాలం నుంచి లభిస్తున్నాయి కదా. సో ఇతను బీజ్ వపన కాలం అనేది అంత శ్రేయస్కరం కాదని చెప్పడం జరిగింది ఇతిహాసకాల తర్వాత. సో ఆయన బీజ్ వపన్ కాల్ అని నామకరణం చేశారు. ఎవరు? మహావీర్ ప్రసాద్ ద్వివేది. నెక్స్ట్ చందదాస్ శర్మ గులేరి. చందదాస్ శర్మ గులేరి మరియు ధీరేంద్ర వర్మ. చందదాస్ శర్మ గులేరి మరియు ఎవరు? ధీరేంద్ర వర్మ. వీళ్ళిద్దరూ కూడా మరి ఆది కాలకి ఏ విధమైన పేరు పెట్టారు? అపభ్రంశ కాల్ అని పేరు పెట్టారు. ఏ విధమైన కాల పెట్టారండి? అపభ్రంశ కాల్. కేవలం అపభ్రంశేనా? మరి అపభ్రంశ తర్వాత దశలో ఏమైంది? అవహట్ అయ్యింది, తర్వాత హిందీ అయ్యింది, పురాణి హిందీ అయ్యింది. సో ఇలాంటి అనేక భాషలు సమ్మిళితమైనటువంటి అవస్థ, కేవలం అపభ్రంశ సాహిత్యమే ఉండేది అనేసి చెప్పడం కరెక్ట్ కాదు. సో అందులో మనకి పృథ్వీరాజు రాసో కానీ, బీసల్దేవ్ రాసో కానీ, పదావళి కానీ ఇవేమి కూడా అపభ్రంశ సాహిత్యాలు కావు. మరి అలాంటి సందర్భంలో ఈయన వీళ్ళు కేవలం అపభ్రంశ కాలని పెట్టడం కూడా సరైంది కాదు. ఎవరు పెట్టారు అపభ్రంశ కాలనిసి? చందదాస్ శర్మ గులేరి మరియు ధీరేంద్ర వర్మ. చందదాస్ శర్మ గులేరి ఔర్ ధీరేంద్ర వర్మ దోనో మిల్కర్ ఆది కాల్ కో క్యా నామ్ దియా హే? అపభ్రంశ కాల్ నామ్ దియా హే. ఇస్కే బాద్ దేఖియో విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర. విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర దీన్ని ఏమన్నాడంటే వీర్ కాల్ అన్నాడు. ఏ విధంగా అయితే మరి ఆచార్య రామచంద్ర శుక్లు, రామచంద్ర శుక్లు ఏ విధంగా అయితే మరి వీర్ గాథాకాలని పేరు పెట్టాడో ఈ విశ్వనాథ్ ప్రసాద్ మిశ్ర కూడా వీర్ కాల్ అనేసి పెట్టడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్లో చివరిగా హజారీ ప్రసాద్ ద్వివేది. హజారీ ప్రసాద్ ద్వివేది ఆది కాల్ సర్వమాన్య మానా జాతా హై. ఆది కాల్ నామకో పర్వర్తి ఇతిహాస్కార్ ఆలోచక్ విద్వాన్ సభి మాన్యత ప్రాప్తి. మరి హజారీ ప్రసాద్ ద్వివేది పెట్టేటువంటి ఈ యొక్క ఆదికాల్ పేరు మరి సర్వమాన్యంగా మాన్యత అనేది లభించింది. డాక్టర్ నగేంద్ర కానీ, డాక్టర్ గణపతి చంద్ర గుప్త్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆదికాల్ పేరునే స్వీకరించడం జరిగింది. సో ఇంతటితో మనకి ఆదికాల్ ఔర్ నామకరణ్ అనే అంశం పూర్తి అయింది. నెక్స్ట్ వీడియోలో మరి తదుపరి అంశం ఏంటనేది నేర్చుకుందాం.